తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాల్లో అనేక రకాల శాకాహార వంటలున్నాయి. ప్రత్యేకమైన తయారీ విధానాలు కూడా ఉన్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటు తూర్పు నుంచి పశ్చిమం, ఆయా ఋతువుల్ని బట్టి ఆయా రకాల కూరగాయలు లభిస్తాయి. వండేందుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ తెలుగు రుచి. శనగల పటోలి, శనగల పటోలి. ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే ఎంతో రుచికరమైన శనగల పటోలి ఎలా తయారు చేయాలో చూద్దాం. నానబెట్టిన శనగలు 250 గ్రాములు, ఎండుమిర్చి 10, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని, నూనె తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 5 గ్రాములు, జీలకర్ర 10 గ్రాములు, శనగపప్పు 10 గ్రాములు, మినప్పప్పు 10 గ్రాములు, నువ్వులు 5 గ్రాములు, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి 10 గ్రాములు, అల్లం 10 గ్రాములు, బంగాళాదుంపలు 250 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 75 గ్రాములు. తయారీ చేసే విధానం. ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన శనగలు, ఎండుమిర్చి, ఉప్పు, నీళ్లు పోసి బరకుగా పేస్ట్ చేసుకోవాలి. 1 కడాయిలో నూనె వేడి చేసుకుని పసుపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించుకుని బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన శనగల పటోలి రెడీ. ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.